రేగొండ మండలం 40 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన గండ్రా. ఈరోజు రేగొండ మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 40 మంది లబ్ధిదారులకు 15,84,500 విలువ కల చెక్కులను పంపిణీ చేసిన భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్రా వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు లబ్ధిదారులకు నమస్కారం తెలియజేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ఉదారంగా సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, తన మన భేదం లేకుండా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నందుకు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, మండల పార్టీ ప్రెసిడెంట్, పీఏసీఎస్ చైర్మన్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. హాస్పిటల్లో వైద్యం చేస్తున్నటువంటి వాళ్లకు ముఖ్యమంత్రి సహాయాన్ని గురించి చెక్కులను తీసుకొచ్చి ఈరోజు పట్టడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశాలు చేశారు. దానికి ఎంపీపీ గారు, దానికి పిఎస్సీ చైర్మన్ గారు, ఎంపీడీసీలు, సర్పంచ్లు, మీడియా మిత్రులు, లబ్ధిదారులు, అధికారులు అందరికీ పేరు పైన హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఎంతో పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. మరి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలైతా ఉంది. అందులో ప్రధానంగా నిర్లక్ష్యంగా పడేటువంటి వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతులకు రైతు బంధించి, రైతులకు రైతు బీమా ఇచ్చి, గిట్టుబాటు ధర కల్పించి, ఈరోజు ఎక్కడ కూడా ఎకరం పొలం ఎండిపోకుండా గోదావరి జలాలను మన పంట పొలాలకు మళ్లించి తెలంగాణ రాష్ట్రం అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా వచ్చే విధంగా మరి ఈనాడు మరి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు మన పక్క నియోజకవర్గంలో సమాజంలో అధికారిన వర్గం, నిర్లక్ష్యం కాబట్టేటువంటి వర్గంలో దళిత వర్గానికి సహకారాన్ని, ఆర్థిక సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఒక కొత్త కార్యక్రమానికి ఈరోజు మరి ఈనాడు హుజరాబాద్ నియోజకవర్గ కేంద్రం నుంచి జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఈ కార్యక్రమం పెడతామన్నప్పటి నుంచి కొంతమంది దీని పట్ల తప్పుడు ప్రచారం చేస్తాము. ఎప్పుడైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు గోదావరి నది మొదలైనప్పుడు ఎక్కడో త్రయోగేశ్వరం ఒక దగ్గర మొదలైతుంది, ఒక పెద్ద నదిగా పోతూ పోతూ పోతుంది. అదేవిధంగా ఈరోజు కార్యక్రమం లాంచ్ చేసుకునేది ఈరోజు హుజరాబాద్లో లాంచ్ చేస్తున్నది. ఇది రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాలు, యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ దళిత బంధు వల్ల ఈరోజు దళితులకు ఇచ్చేటువంటి ఆర్థిక సహకారం ఎంటుందంటే ఏదో ఆర్థిక సహకారం. ఇది ఒక కొత్త కార్యక్రమం. ఈరోజు ఎవరైతే చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక, వ్యవసాయం చేస్తామంటే భూమి లేక, ఉపాధి అవకాశాలు లేక ఉండేటువంటి వాళ్లకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అంటే డబ్బులిచ్చి ఊపిరే కార్యక్రమం కాదు. డబ్బులిచ్చి వారికి ఏ విధంగా వృత్తి పట్ల నైపుణ్యం ఉంది, ఆసక్తి ఉంటుందో వారికే ఆ ఎంపిక అవకాశం చేసి అక్కడ నడుస్తుందా లేదా దాని మీద ఒక టెక్నికల్ ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని అందులో దాదాపు 60 అంశాలను పెట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో అయితే కూరగాయల ఉత్పత్తి కావచ్చు, డైరీ కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, లేదు కొంతమందికి మోటార్ మరి ట్రాక్టర్లు కావచ్చు,
జేసీబీలు కావచ్చు, అనేక అంశాలు అందులో పెట్టడం జరిగింది. పెట్టి ఈరోజు ఈ సంవత్సరం బడ్జెట్ లో దాదాపుగా ఒక 10-12 వందల కోట్లు పెట్టుకొని వచ్చే సంవత్సరం ఒక 10-12 వేల కోట్లు, వచ్చే సంవత్సరానికి 20-30 వేల కోట్లు, ఇట్లా ఎవ్రీ ఇయర్ దాన్ని పెంచుకుంటూ పోతూ రాబోయే రోజుల్లో దళిత వర్గాలు అందరికీ కూడా మొన్ననైతే ఇట్లా గొర్రెలు పంపిణీ చేసినాం. గ్రామాల్లో ఉండేటువంటి గొర్రెల సంఘాలలో సభ్యులను రెండు భాగాలు చేసి మొదటి విడత ఇచ్చినాం, రెండో విడత ఇవ్వబోతున్నాం. అట్లనే రేపు ఈ దళిత బంధు కార్యక్రమం కూడా అందరికీ ఇచ్చి అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి దీని మీద కొంతమంది రాజకీయాల్లో మరి ఇంతమంది కార్యక్రమం చేస్తే అభినందించకపోగా దీన్ని అపార్థం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈరోజు చాలా మంది ఒక విచిత్రమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ఈరోజు మనందరికీ కూడా కరోనా వ్యాధి వల్ల కరోనా రావడం వల్ల చాలా మంది అనారోగ్యం పాలిన వాళ్ళు కొంతమంది ఉంటే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వ్యాధి పోయినట్టుగా మనం అనుకుంటా ఉన్న వ్యాధి వెళ్ళిపోయింది, ఏ కాదులే అని అనుకోని నిర్లక్ష్యంగా ఇప్పటికి కూడా కనబడతా ఉన్నారు. కాబట్టి వ్యాధి ఇంకా మన నుంచి దూరం కాలేదు. కాబట్టి కరోనా వ్యాధి విషయంలో జాగ్రత్తగా వివరిస్తూ వ్యాక్సిన్ కూడా మరి వేసుకోండి. మా ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి మనం ఇలాంటి విపత్కరమైన పరిస్థితులలో మరి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవడం కానీ ఎక్కడ కూడా చేతులు కడుక్కోవడం కానీ ఇవన్నీ కూడా పాటించాలి. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి అనే విషయం మరి ఇప్పటికే 2 సార్లు వచ్చింది, 3వ సారి కూడా థర్డ్ వేవ్ కూడా ఉందని చెప్తున్నారు. కాబట్టి కరోనా విషయంలో జాగ్రత్తగా వ్యవహరించమని మిమ్మల్ని అందరూ కూడా వినయపూర్వకంగా కోరుకుంటూ మరి ఈనాడు మన వ్యవసాయ రంగానికి దాదాపు మంచి వర్షాలు పడ్డాయి. మొన్న మంచి వర్షాలు పడడం చెరువు అన్ని మొత్తం పడ్డే బాగానే ఉన్నారు, కానీ దాదాపు 20 రోజుల నుంచి మొత్తం వర్షాలు లేవు, రైస్ బిల్ అయిపోయింది, అన్ని కూడా మరి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఎస్ఆర్ఎస్పి కాలువలు కూడా డీవీఎం 38 ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం కూడా వాటర్ వస్తున్నాయి. ఎవరైనా అవసరం కావాలి వేస్ట్ చేయకుండా అవసరం ఉండేటువంటి పొలాలు మారించుకోవడం కానీ లేకపోతే పత్తి చెల్లకు మోటార్లు పెట్టి పారించుకోవడం కానీ మనం చేసుకోండి. ఇది ఎన్ని రోజులు అవసరం ఉంటే అన్ని రోజులు ఎస్ఆర్ఎస్పి కాలువలు మీకు రైతాంగానికి మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కూడా మీ అందరూ కూడా వినయపూర్వకంగా కోరుకుంటూ ఈ రోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు దాదాపు 40 మందికి ఇవ్వడం జరుగుతున్నది. దాదాపు 15,50,000 రూపాయల సహకారాన్ని ఈ రోజు ఒకరోజు ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇంత మంచి ఉదారంగా మరి ముఖ్యమంత్రి సహాయాన్ని గురించి ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అనేక రోగాలకు వైద్యం అందిస్తున్న సొంత డబ్బులు పెట్టుకుని ఎవరైతే వైద్యం పొందిందో వాళ్ళకు ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి మరి వారి విచక్షణ మేరకు వారి యొక్క సహకారంతో నా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఫైల్ కూడా స్ఫూర్తి చేసి ఈరోజు చెక్కు తీసుకొని ఇస్తున్నందుకు వారు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నియోజకవర్గం కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.